చేస్తా ఉంటే నా చుట్టూ ఒక వలయంగా ఉండి కాపాడవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. నేను పోరాడేది రాష్ట్రం కోసం, నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. అవతల వాళ్ళు కావాలని నా మీద ఏం చేసినా, రాష్ట్రం మీద ఏం చేస్తారన్నా భయపడకుండా పోరాడుతున్నానంటే ఇది ధర్మ పోరాటం కాబట్టి ధర్మం కోసం పోరాడే పోరాటం. అలాంటి ధర్మ పోరాటంలో, న్యాయ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి. ఎవరైతే కుతంత్రాలు కుట్రలవన్నీ ముసుగులో వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టాలంటే మనం అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు పాలవుతాం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు కూడా ఆలోచించి అన్ని విధాల ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలి. 30వ తారీఖున తిరుపతిలో మీటింగ్ పెట్టాం. ఇది నేను ఇక్కడ ఆపను. మనకు న్యాయం జరిగే వరకు వీళ్లు కానీ చేయకపోతే నెక్స్ట్ ప్రభుత్వాన్ని 25 సీట్లు గెలిచి కేంద్రంలో కీలకమైన పాత్ర ప్రధానమంత్రిని నిర్ణయించే బాధ్యత మనమే తీసుకుంటాం. అప్పుడైనా మొదటి డిమాండ్ మన డిమాండ్ని. ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారికి తక్కువ సీట్లు వచ్చుంటే మన మాట వినేవాడు. ఆయన క్లియర్ కట్ మెజారిటీ వచ్చింది కాబట్టి మన మీద దాడి చేసే పరిస్థితి వచ్చారు, మనకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉండే సర్పంచులందరినీ కోరుతున్నా, మీరందరూ కూడా గ్రామ గ్రామంలో చర్చ చేయాలి, రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలి. ఈ ధర్మ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని ఈ పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా మరొకసారి కోరుకుంటూ, పనిచేయడం నా బాధ్యత, ప్రగతి చూపించడం నా బాధ్యత. మన మీద దాడి చేసే వాళ్ళు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మన మీదకి వస్తే వాళ్ళ నుంచి నన్ను కాపాడే బాధ్యత మీరు తీసుకోవాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్ ఛానల్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.